भवना शंकुस्थापन चेयटा की चेसल राष्ट्र उप मुख्यमंत्री आरोग्य शाख मंत्री मित्र आनीगार अदे विधा इकड़ी कड़पाकी गार अच्छी गारीन गार नारायण रेड्डी गार मेडिकल डिपार्टमेंट विविध हदा प्रति इच्छे गुड़वाड़ की हास्पिटल स्टाफ की पार्टी मित्र की मुझे ना हृदयपूर्वक नमस्कार राष्ट्र वैएस जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री अनाक आरोग्य विद्य मीद अधिक प्राधान्यता एवर अड़ना अड़क पैना आयने कार्यक्रम रूपंदी स्कूल हास्पिटल आधुनीकरण से कार्यक्रम राष्ट्र कनी विनी अरगन रीति हास्पिटल स्कूल मेडिकल कॉलेज विद्या रंग संबंध प्रती कार्यक्रम चला विजयवंत देश आदर्श राष्ट्राने निबड़ना मुख्यमंत्री गारी मन अंदर तरफ हृदयपूर्वक कृतज्ञता एंकंटे हास्पिटल बागा शिथिलमें स्लाब पिचलूड़ी पेशेंट पड़े पैस्थि कोई रूम्स की ताला वेसी बेड लेते कूड़ मीद पड़ता है गत 5 संवत्सरालुगा कामिनेनी श्रीनिवासराव गारु पक्कन उन्नवाडु आरोग्य शाख मंत्री आयनकु अनेक सार्लु नेनु विज्ञापनलो इव्वटं आ पक्कन बिल्डिंग सेंट्रल गवर्नमेंट फंड्स तो कड़ुतुन्नारु अदि अयिपोगाने मोदलेडदां अनि चेप्पि आयन चेप्ता 5 संवत्सरालु नडिचिंदि आ तर्वात ओक रोजु नेनु अडगल इन्नि అప్పుడే గవర్నమెంట్ వచ్చింది కొత్త కదా అని చెప్పి ఈన ఓఎస్టీ గారు ఫోన్ చేసి మినిస్టర్ గారు మాట్లాడారంటే ఏంటన్నా అంటే 10 కోట్ల 20 లక్షల మాబడి నుంచి కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేసాం కంట్రోల్ తీసుకో అని చెప్పి అని చెప్పారు స్కూల్స్ కి హాస్పిటల్స్ కోసం గతంలో శాస్త్రవేత్తలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజా ప్రతినిధులు ఎక్కనటువంటి గడప దగ్గనటువంటి గడప ఉండేది కాదు ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకుండా ప్రజలకు ఏది అవసరం పిల్లల్ని చదివించుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది దాని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఒకవేళ మన జేబులో డబ్బు లేకపోయినా కూడా తల తాగట్టు పెట్టైనా అప్పులు బాలేకపోయినా పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఆరాటపడతాడు అటువంటి విద్యని పేదలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు భారం కాకూడదని చెప్పి అమ్మఒడి ఫీజు రీయింబర్స్మెంట్ ఇటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు ఎక్కడా కూడా దేశంలో జరగనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి పిల్లలకు పేద పిల్లలకు మంచి భోజనం పెట్టాలి మంచి స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలి మంచి బూట్లు ఇవ్వాలి మంచి పుస్తకాలు ఇవ్వాలి మంచి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పించాలి వాళ్ళు కూర్చునేటువంటి బల్లల గాంచి కుర్చీలు గాంచి వాళ్ళు రాసుకునే చదువుకునేటువంటి బ్లాక్ బోర్డు గాంచి వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్లు బాత్రూమ్స్ అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎవరో కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు పలానా స్కూల్ బాగాలేదనో లేకపోతే మాకు పలానాటువంటి
బిల్డింగ్ కావాలనేటువంటి అడిగేటువంటి పరిస్థితి లేకుండా దాని మీద పూర్తిగా నాడు నేడు అని చెప్పి ఆ రోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి ఆ రోజు విద్య ఎలా ఉంది ఈ రోజు విద్య ఎలా ఉంది అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని 10,000 కోట్ల రూపాయలతో తీసుకుని మరి ఫేజుల వారీగా కంప్లీట్ చేస్తున్నారు అలాగే కుటుంబంలో ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా బతికించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతానికి కూడా పేద కుటుంబం అయినా కూడా వెనకడదు వాళ్ళ సాధన మించి అప్పులు చేసైనా ఆ కుటుంబ ఆ వ్యక్తిని బతికించుకోవాలనుకుంటారు ఆ రకంగా అనేక కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి మరి రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఈ వ్యవస్థ మీద ఈ ఆరోగ్య వ్యవస్థ మీద ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ రోజు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక కార్డు ఇచ్చి మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించినటువంటి మహానుభావుడు ఆయన కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పారు దీన్ని కార్పొరేట్ విద్య కానివ్వండి లేకపోతే ఈ మెడికల్ కానీ అంతా కూడా కార్పొరేట్ రంగంలో ఉన్నాయి ఈ కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి దీన్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్స్ను ఆధునీకరణ చేయటం జిల్లాకు పార్లమెంటుకి ఒక మెడికల్ కాలేజీని తీసుకురావటం దాని ద్వారా అనేక మంది డాక్టర్లు ప్రతిసంవత్సరం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది హాస్పిటల్ ఉన్నప్పుడు దానికి ఒక కాలేజీ ఉన్నప్పుడు దానికి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది 1000 పడకల హాస్పిటల్ దాంట్లో ఆ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మంచి వైద్యం అందించడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి బాగుంటుందని చెప్పి ఈరోజు 16 హాస్పిటల్స్ అన్న 16 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలని తీసుకొచ్చి కొత్తగా ఎవరో కూడా అడగల మా పార్లమెంట్కి ఒక కాలేజీ కావాలనో లేకపోతే మా ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకుని ప్రతి పార్లమెంట్లోనూ ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి ఆ కాలేజీ ద్వారా అనేక మందికి చదువుకోవడానికి పేద పిల్లలకు అవకాశం ఉంటుంది దీంతో గవర్నమెంట్ కాలేజీ అంటే డొనేషన్ కట్టి చేరడానికి ఏముండదు డైరెక్ట్గా బాగా చదువుకుని విద్యార్థులకే మెడికల్ సీట్లు వస్తాయి దాని ద్వారా డాక్టర్లుగా ఎక్కువ మంది రావడం వల్ల అదేవిధంగా హాస్పిటల్లో కాలేజీలు హాస్పిటల్ ఉండడం వల్ల ఎక్కువ మెరుగైన సేవలు అందించగలుగుతాం దానికి సైమెంటేనియస్గా నర్సింగ్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు అయితే మరి ఆళ్ళనాని గారు సౌమ్యుడు ఆయన ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఆయన తీసుకుని ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మెడికల్ పరంగా వెళ్ళటం అక్కడికి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఉండి ఆ సమస్య రెక్టిఫై అయ్యే వరకు కూడా నిరంతరం సీఎం ఆఫీస్తో మానిటర్ చేసుకుంటూ అధికారులతో మాట్లాడుతూ ఆ సమస్యను పరిష్కరించడానికి మరి ఆయన ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు మరి ప్రాణాంతకమైనటువంటి వైరస్ కోవిడ్ అది వస్తే చనిపోతామేనో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో విపరీతంగా భయపడ్డారు దానికి ఆ టైంలో కూడా మీ డాక్టర్స్ కానీ ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రాణాలకు తెగించి భయపడకుండా మరి ప్రజలను ఆదుకున్నటువంటి ఘనత మీకైతే మరి డిపార్ట్మెంట్ని సమర్థవంతంగా నడిపి ఈ దేశంలోనే అత్యధిక టెస్టులు చేసి దీన్ని ఒక టైంలో అయితే 10,000 కేసులు కూడా దాటిపోయినాయి భయపడేటువంటి పరిస్థితుల్లో దీన్ని అదుపులోకి తీసుకురావడానికి నిరంతరం మరి ఒక డాక్టర్గా పోయినా డాక్టర్లాగా కృషి చేసినటువంటి మా ఆళ్ళ నాని గారిని కూడా అభినందిస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం మేము అడగకుండానే మాకు ఇచ్చినందుకు ఈ గుడివాడ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మేము అందరం కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
please subscribe to like, share and subscribe to top telugu tv top telugu tv top telugu tv top telugu tv